జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య కరణారవిందములు ఒక ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీమద్ బృహద్వాసిష్టం శివరామ దీక్షీయ అచర గ్రంథం నుండి శరీర రహిత ప్రకరణంలో శివరది ఎనిమిదవదైన పరిపూర్ణ బోధను ముర్చటించుకుంటూ ఉన్నాం ఎనిమిది పరిపూర్ణ బోధ ఇప్పుడు యథార్థంగా వినుండి సంసారం అంటే మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏంటి సంసారం అంటే ఏంటో చెప్తున్నారు దీక్షితుల వారు యథార్థంగా వినమని చెప్తున్నారు మనకు సంసారం అంటే మనం బాహ్యంగా పిల్లలతో బంధుమిత్రులతో ఈ మాంసమయ దేహం జరిపేటువంటిది కాదు సంసారం సంసారం అంటే మూలము లేని గుర్తిరిగే శరీరమే సంసారం ఈ గుర్తిరిగే శరీరమే సంసారం దీనికి మూలం లేదు ఏమి చేస్తే అది ఈ మూలం లేని గుడి తిరిగే శరీరం ఏం చేస్తుందో దానిని సంసారం అనాలి అది సంసారం అది సంసారం శరీరం లేక మునుపు కేవలం బట్టబయలుగానే ఉన్నది ఇది ఈ సంసారం అనబడేటువంటిది శరీరం రాక మునుపు శరీరం లేక మునుపు ఎలా ఉన్నది ఇది కేవలం బట్ట బయలుగానే ఉన్నది జాగ్రత్తగా గమనించాలి ఈ శరీరం వచ్చిన వెంటనే ఇది ఈ మూలం లేని గుర్తిరిగే శరీరంతో పాటే ప్రారంభమైంది ఈ సంసారం ఈ శరీరం ఏలాగూ వచ్చిందంటే ఫలానా దాని వలన వచ్చినది అని ప్రమాణం లేదు ఈ శరీరం ఏలాగూ వచ్చినదంటే ఎలా వచ్చింది శరీరం మనకందరికీ ఒక విషయం తెలుసు తల్లిదండ్రుల కలయికతో వచ్చింది అని కానీ అంతకు మునిపిది లేదా ఉన్నది అందుకే ఫలాని దాని వలన వచ్చినది అని ప్రమాణం లేదు ఎందుకంటే తల్లి గర్భంలోనికి తండ్రి ద్వారా వచ్చినది అక్కడ శుక్ల శోనిత సంయోగం జరిగింది అయితే తండ్రి గర్భంలోనికి ఎలా వచ్చింది రక్తమే కదా శుక్లమైనది రక్తం ఎలా వచ్చింది ఔషధల వలన వచ్చింది అంటే ఆహారం వలన ఆహారానికి భూమి కారణమై ఉన్నది సరే భూమిలోకి మునుపు ఉన్నదా ఉన్నది రూపంలో ఉన్నది దానికి మునుపు అగ్నిగా వాయువుగా ఆకాశముగా దేని నుంచి వచ్చిందని ప్రమాణం ఇది కావున ఇది రానేలేదు పోనూ లేదు ఈ శరీరం మునుపు ఏదైతే ఉన్నదో బట్టబయలు స్వత సిద్ధమై అది ఉన్నది దానిలో లేకనే తోపింపబడినటువంటిదే ఈ సంసారం అందుకే ఫలాని దాని వలన వచ్చినది అని ప్రమాణం లేదు ఈ శరీరానకు మొదలు ఏమీ లేదు ఎందుకని మొదలు ఉంటే ఇది ప్రమాణమే అవును దీనికి ప్రారంభం అనేది ఉన్నట్లయితే ప్రమాణం ఉంటుంది దీనికి మొదలు లేదు మొదలు లేకనే వచ్చినది కావుననే దీనికి తోదా లేదు అందుకే ఈ చావు పుట్టుకలు అనబడేటువంటి భ్రాంతి నేను ఉన్నంతసేపే మూలం లేని ఈ తిరిగే శరీరం ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఉండే ఇది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఉన్నది ఇది ఈ మూలం లేని తిరిగే శరీరం మూలం లేని ఈ తిరిగే శరీరం అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ఉన్నది సార్వకాలం ఈ శరీరం ఉన్నదని ఎరుగదు ఇది సర్వకాలం ఉంటుందా కాబట్టి ఉన్నదని ఎరగదు లేదని ఎరుగదు వ్యవహారం ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే ఉన్నట్టు ఉంటుంది ఇది ఎప్పుడైతే వ్యవహారం మొదలవుతుందో ఈ దీనిలో ఈ ఉపాధి ఉపాధిలో ఉన్న జీవుడు ఇవి రెండు కలయిక ఎప్పుడైతే మొదలవుతూ ఉన్నదో అప్పుడే ఉన్నది ఈ మూలంలో తిరిగే శరీరం లేకపోతే లేదు ఇది అప్పుడే ఉన్నట్టు ఉంటుంది వ్యవహారం చాలిందంగానే ఏమీ లేదు అంతలోనే వస్తుంది అంతలోనే పోతుంది మెరుపులాగా వడగండ్లలాగా అంతలో వస్తుంది అంతలోనే పోతుంది ఇది శ్రీమద్గురు ప్రభావే వేదాంత విచారణే శరీరహిత ప్రథమ ప్రకరణం సంపూర్ణం జై గురుదేవా